ఈ వీడియోకి మీ అందరికి స్వాగతం మునుపటి వీడియోలో మనం అంకశ్రేడి ఎన్వ పదాన్ని కనుగొనడం ఆధారంగా ఉదాహరణను చూశాం ఇప్పుడు దీని ఆధారంగా ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు సంభవించే సాధారణ లోపాలను చూద్దాం దీపక్ తండ్రి అతనికి ఏడాది మొదటి నెలలో యాభై రూపాయలు పాకెట్ మనీ ఇచ్చి ఆ తర్వాత పాకెట్ మనీని నెలకు పది రూపాయలు పెంచాడు ఎన్ నెలలో అతని పాకెట్ మనీ రెండు వందల అరవై రూపాయలుగా మారింది అయితే ఎన్ విలువను కనుగొనండి ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను ఆపి అప్పుడు మీ జవాబుతో సరిపోల్చండి ఇక్కడ మనం వ నెలను కనుగొనవలసి ఉందని మీరు చూడొచ్చు ఈ ఉదాహరణలో పాకెట్ మనీ ప్రతీ నెల పది రూపాయలు పెరుగుతున్నట్లు మనం చూశాము కాబట్టి దీని నుండి మనకు ఒక అంకశ్రేడి వచ్చింది ఉదాహరణ నుండి పొందిన సమాచారాన్ని అంకశ్రేడులు యొక్క ఎన్వ పదం లేదా సాధారణ పదం యొక్క సూత్రంలో ఉంచడం మరియు పరిష్కరించడం మనకు ఎన్ ఇరవై రెండుకి సమానం అని వస్తుంది ఈ పరిస్థితిలో ఇరవై రెండవ నెలలో దీపక్ యొక్క పాకెట్ మనీ రెండు వందల అరవై అవుతుందని మనం చెప్పగలం అందువల్ల ఎంపిక మూడు సరైంది మీరు రెండవ ఎంపికను ఎంచుకుంటే అది మంచి ప్రయత్నం కానీ ఇది తప్పు సమాధానం ఎందుకంటే ఎన్ యొక్క విలువను కనుగొనేటప్పుడు మీరు ఎన్ మరియు ఏఎన్ యొక్క ప్రదేశాలను పరస్పరం మార్చుకున్నారు మరియు ఆ ఆధారంగా అన్ని విలువలను సూత్రంలో ఉంచి పరిష్కరించండి ఆ కారణంగా మీ సమాధానం తప్పవుతుంది ఇక్కడ ఎన్ పదాల సంఖ్యను సూచిస్తుంది మరియు ఏఎన్ ఎన్వ పదం యొక్క విలువను చెబుతుంది మీరు మొదటి ఎంపికను ఎంచుకుంటే అది మంచి ప్రయత్నం కానీ అది కూడా తప్పు సమాధానం ఎందుకంటే ఇక్కడ మీరు రాసిన ఎన్వ పదం యొక్క సూత్రం సరైనది కానీ ఇక్కడ మీరు మొదటి పదం యొక్క విలువను సామాన్య భేదం మరియు మొదటి స్థానంలో సామాన్య భేదం విలువను ప్రత్యామ్నాయం చేశారు మరియు అదే విలువలను సాధారణ పదంలో ఉంచడం ద్వారా దాన్ని పరిష్కరించండి మరియు దాని కారణంగా మీ సమాధానం తప్పవుతుంది ఈ ఉదాహరణలో మూడవ ఎంపిక ఎందుకు సరైనదో మరియు మిగిలినవన్నీ తప్పు అని మీరు అర్థం చేసుకున్నారని మేమాశిస్తున్నాం ఉపాధ్యాయులు అలాంటి ఉదాహరణల సహాయంతో తరగతిలోని విద్యార్థుల అవగాహనను కూడా పరీక్షించొచ్చు